హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎన్నో అద్భుతాలు వింటుంటాం, కానీ చూడటం మాత్రం చాలా అరుదు. అయితే కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లో ఒక వింత జరిగింది. బజల్పూర్లో ఒక రైతు తన పంటకు వెళ్లి వస్తుంటే ప్రతిరోజు ఒక పాము కనిపించేది. దానిని చూసి హడలిపోయేవాడు, ఎందుకంటే అది భారీగా ఉన్న నాగుపాము. చుట్టూ అడవితో పాటు పంటలు కూడా వేసి ఉండడం వల్ల అది తెగ తిరుగుతుండేది. ఎక్కడ దానిని తొక్కుతానో అని భయపడ్డాడు. అందుకు చీకటి పడితే పొలానికి వెళ్లేవాడు కాదు, వెలుతురు ఉండగానే ఇంటికి చేరుకునేవాడు. అతను ఒక్కడు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న రైతులు కూడా ఆ పామును చూసి భయపడ్డారు. అసలే నాగుపాము కావడంతో కాటేస్తే చనిపోవడం ఖాయం. అడవి నుంచి ఇంటికి వచ్చి ఆసుపత్రికి వెళ్లేలోపే చనిపోతామని దడుచుకున్నారు. అయితే ఒక రోజు ఉదయాన్నే పొలానికి వెళుతుండగా కప్పను మింగుతున్న పాము కనిపించింది. దీంతో చేతిలోని భారీ కర్రతో తలమీద కొట్టాడు. ఒకే దెబ్బకు పాము ప్రాణం విడిచింది. మామూలుగా పాములు కొద్దిగా చప్పుడైనా పారిపోతాయి. కప్పను మింగేందుకు ఆయాస పడుతున్న పాము రైతు చేతిలో చనిపోయింది. దానిని దూరంగా ఖాళీ ప్రదేశానికి తీసుకొచ్చి పడేశాడు. అందరూ పీడ విరగడైందనుకున్నారు. అయితే మరుసటి రోజు వచ్చేసరికి అదే చచ్చిన పాము దగ్గర నాగిని వచ్చి దానిని చుట్టుకొని ఉంది. నాగుపాము చచ్చిన స్థితిలో ఉండడంతో ఆ పాము దానిని గట్టిగా చుట్టుకొని ఉంది. రైతును పగబడుతుందని అనుకున్నారు, కాని పామును మాత్రం చంపొద్దని అనుకున్నారు. అలా గంట కాదు, రెండు గంటలు కాదు, దాదాపు ఒక రోజు పాటు నాగుపామును నాగిని అంటిపట్టుకునే ఉంది. దాని దగ్గర రైతులు పండ్లు గుడ్లు పాలు పెట్టినా ముట్టుకోలేదు, తన తోడును మాత్రం వదలలేదు. వెళ్ళిపోతుందేమోనని ఎదురుచూశారు. కొంతమంది తప్పు చేశామని కాపాడమని పూజలు చేశారు. దూరంలో ఉన్న నాగదేవత విగ్రహాన్ని తెచ్చి అక్కడే ప్రతిష్ఠించి కాపాడమని కోరుకున్నారు. తోడు ఉన్న పామును చంపితే పాపమని కొందరన్నారు. అయితే పామును చంపిన తర్వాత వెంటనే కాల్చివేయాలి, అందులో నాణేలు వేస్తే పాపం తగలదని కొంతమంది అన్నారు. ఇటు నాగుపామును చంపిన రైతు మాత్రం అటువైపు రాలేదు, భయంతో ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఇలా పూజలు జరుగుతున్నా జనం చప్పుడు చేస్తున్నా సరే ఆ నాగిని మాత్రం అస్సలు కదలలేదు. కానీ 16వ రోజు తాను ప్రాణం విడిచింది. దీంతో రైతులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నాగుపాము కానీ నాగిని కానీ చాలా రోజులుగా అక్కడే ఉంటున్న ఎవరిని కరవలేదు. పైగా ఎప్పుడు పామును చూసినా ఒక్కటే అనుకునేవాళ్ళు. కానీ నాగిని మాత్రం తన తోడును విడవకుండా ఏమీ తినకుండా చనిపోవడం మాత్రం కన్నీళ్లు పెట్టింది. పామును చంపిన రైతు క్షమించమని అక్కడే చిన్న గుడి కట్టి పూజలు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.